జాతీయ పార్టీ జాతీయ నాయకులుగా దీనికి మీరే కామెంట్ చేస్తారు ఏది న్యాయం అంటారు ఏది కంక్లూజన్ అంటారు అమ్మా భారతీయ జనతా పార్టీ ఒకే కుటుంబం పాలన కొనసాగించడం దానికి వ్యతిరేకం ఈ అంశాలపైన వాళ్ళు ఏం మాట్లాడుతున్న విషయం కాకుండా ప్రజలకు దీంట్లో ఆ రోజు విభజన సందర్భంగా మరి ఉన్నటువంటి అనేక విషయాల అంశంలో కూడా ఇన్ని రోజులు గుర్తురానటువంటి అంశం మరి ఈ రోజు మాట్లాడుతున్నారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సార్లు మా పార్టీ దాని మీద డిమాండ్ చేసింది అన్ని రోజులు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు దాని విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఓ స్టాండ్ మీద ఉంది అదే స్టాండ్కు నిలబడి ఉంటుంది కట్టుబడి ఉంటుంది అక్కడి నుంచి ఇప్పుడు కాదు ఇప్పటి నుంచి కాదు ఎన్నాళ్ళ నుంచో భద్రాచలం నుంచి ఖమ్మం నుంచి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది ఆ గ్రామాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాయి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాళ్ళని కలపాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంది కోరుతూ ఉంది ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆ విలేజెస్ వాళ్ళు ఆ విలేజెస్ లోకి వెళ్ళాలన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విలేజ్ కొంచెం ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్లాల్సి వస్తూ ఉంది కొన్ని గ్రామాలకు సో ఈ గ్రామాలు కలిపితే ఆ ప్రాంతం అంతా కూడా అవతల ఉంటుంది అనేటటువంటి డిమాండ్ ఉంది అక్కడ సో అక్కడ మౌలిక వసతులు లేవు కనీస అవసరాలు తీర్చలేదు అవన్నీ అట్లానే పెండింగ్లో ఉన్నాయి సో ఇవన్నీ ఇష్యూస్తోనే వచ్చింది ఆ డిమాండ్ ఇప్పుడు సో దాన్ని ఇప్పటికిప్పుడు మనం ఇమ్మీడియట్గా సాటు దాని మీద పెద్ద నడుస్తుంది ప్రజల బాధ్యత తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి రానివ్వండి తెలంగాణలో అధికారంలోకి రానివ్వండి అధికారంలోకి వస్తుంది అనే విశ్వాసం ఉంది వాటి అన్నింటికీ చక్కదిద్దాం మేము చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు సమయము అనుకూలము ఇవన్నీ ఏ రాజకీయ నాయకులైనా కొంత దాంట్లో ఎప్పుడు చేరాలనేటటువంటిది ఏ సమయంలో చేరాలనేటటువంటిది డిసిషన్ తీసుకుంటారు సరైన సమయంలో అందరు డిసిషన్ తీసుకుంటారు పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు ఏ స్థాయి నాయకులు అంటే పెద్ద స్థాయి నుంచి కింది వరకు కూడా ఉన్నారు ఓకే పై స్థాయి నుంచి కింది స్థాయి క్షేత్ర స్థాయి నాయకుల వరకు ఉన్నారు భాజపా నాయకులు మీరు తెరాస పార్టీ నుంచి వ్యతిరేకత ఏంటి నాకు అర్థం కాలే తెరాస పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది తెలంగాణలో తెరాస పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత తెలంగాణలో ఉన్నది తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని ఈరోజు కలిగిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి వాళ్ళు ఆశించిన ఊహించిన కలగన్న తెలంగాణ నిజం కావాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే అది సాధ్యమవుతుందంటే తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన ఆకాంక్ష వాళ్ళందరూ కూడా ఈరోజు ఆరి తీరుగా భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు ఎన్నడూ లేనటువంటి చర్చ ఇటీవల కాలంలో టీఆర్ఎస్ నేతలు ఇక్కడ వైసీపీ నేతలు తెరపై తీసుకొచ్చు ముఖ్యంగా ఫ్లడ్కి సంబంధించి కాళేశ్వరం కట్టిన రోజులు కామ్గా ఉన్నారు పోలవరం కట్టిన రోజులు కామ్గా ఉన్నారు ఒక్కసారిగా ఇరు పార్టీలకు సంబంధించి మేము చాలాసార్లు చెప్పాము వాళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉందని మేము గతంలో కూడా చాలాసార్లు మాట్లాడాము ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉంది రాజకీయానికి ఏ విధంగా పొలిటికల్ పార్టీ వాళ్ళు పొలిటికల్ పార్టీగా రాజకీయ అంటే ఏ విధంగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలనేటటువంటి విషయంలో చాలా చక్కగా ఇదిగా వాళ్ళు ఎన్నికలప్పుడు వ్యవహరిస్తారు మిగతా సమయంలో మర్చిపోతారనే విషయాన్ని సో ఇదే విధంగా ఈరోజు అక్కడ కేసీఆర్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిపాలకులు కానీ అదే విధంగా నడుస్తూ ఉంది థ్యాంక్ యూ సార్
షర్మిల గారి పార్టీ ప్రభావం అంటున్నారా? తెలంగాణ ప్రజలంతా కూడా ఒక సెంటిమెంట్తోనే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు, స్వయం పాలన కావాలని. మరి షర్మిల తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, అంతకుముందు తెలంగాణ రాష్ట్రం కోసం ఎప్పుడు కూడా వాళ్ళు పట్టుబట్టలేదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరలేదు. సో ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళలో వచ్చిన డిఫరెన్సెస్ కావచ్చు, సో మెనీ రీజన్స్ కావచ్చు, ఎందువల్ల మరి షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తను తెలంగాణని ఆడపడుచునే, నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగానని తను అక్కడ పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైనారు. బట్ తెలంగాణ పీపుల్ అంతా కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా సరే అధికారం ఇచ్చేద్దాం అనేటువంటి దీంట్లో లేరు. తెలంగాణ సాధించుకునేదే తెలంగాణ ప్రజలు తమ గతంలో ఆంధ్ర పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైంది తెలంగాణ అని, ఆంధ్ర పాలకుల వల్ల అనేక నష్టాలు పోయింది తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. సో ఆ సెంటిమెంట్ ఉన్నంత వరకు షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినా లేదా ఇంకోరు పెట్టినా, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఎవరు అక్కడ పార్టీ పెట్టినా దాన్ని తెలంగాణ ప్రజలు ఆదరించేటటువంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా. ఉండొచ్చు, వాళ్ళ పార్టీ తెలంగాణలోనే పోటీ చేస్తుంటే ఆంధ్రాలోనే పోటీ చేయొచ్చు కదా, ఇక్కడనే పోటీ చేసి ఉండొచ్చు. షర్మిలమ్మ గారు ఆంధ్రకు వచ్చి అక్కడ చేయాలంటే ప్రజల లోపల విశ్వాసం చూడగలడం చాలా కష్టమైనటువంటి పని, సెంటిమెంట్తో ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నాను. అదే చెప్పాను కదా నేను ఇంతకుముందు, తను అంటుంది కానీ ప్రజల లోపల కూడా ఆ స్వీకరణ రావాలి కదా, ప్రజలు స్వీకరించాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎక్కడ తిరిగి తెలంగాణ తిరగలేదు కదా, లాస్ట్ టైం ఎలక్షన్స్లో తను ఆంధ్రాలో క్యాంపెయిన్ చేశారు కదా షర్మిల గారు. సో అంత ఈజీ కాదు, తెలంగాణ ప్రజలు విశ్వాసం చూరగొనడం అనేది అంత సులభం ఉండదు.